नरेंद्र मोदी गारु प्रभुत्व अधिकारंलो राक मुंदु संवत्सरानिकि तेलंगाणलो 17 किलोमीटर्स यॉक्क रैल्वे अने निर्माण जरिगिंदि आ रोजु एव्री इयर 17 किलोमीटर्स यॉक्क रैल्वे लैन सगटुन निर्माण जरिगिंदि नरेंद्र मोदी गारु प्रभुत्व अधिकारंलोकि वच्चिन तर्वात ई रोजु सगटुन 55 किलोमीटर्लु संवत्सरानिकि रैल्वे निर्माणंलो వేగం పుంజుకున్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయిస్తున్నాను. ఇటీవల ప్రధానమంత్రి గారు స్వయంగా రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి ఆధునీకరించేటువంటి పనులు ప్రారంభించారు. అందులో మరి నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులు కానీ అనేకము మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఎంఎంటిఎస్ మీకు తెలుసు, అది తెల్లాపూర్ రామచంద్రపురం కానీ బొల్లారం మేడ్చల్ కానీ పలక్నామా ఉందానగర్ కానీ సనత్ నగర్ మౌలాలి కానీ సీతాఫల్మండి లాలగూడ కానీ సికింద్రాబాద్ బొల్లారం కానీ మౌలాలి గట్కేసర్ కానీ ఈ యొక్క ఎంఎంటిఎస్ ఫేజ్ 2 ప్రారంభించిన విషయాన్ని ఈ సందర్భంగా మనయిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కాజీపేటలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఈరోజు వాటిని వ్యాగన్ల మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి మొదటి దశలో మరి వ్యాగన్లు ఆ తర్వాత రైల్వేకి అవసరమైనటువంటి అన్ని రకాల ఉత్పత్తులు చేసుకునే విధంగా ఆ యొక్క ఫ్యాక్టరీని ప్రధానమంత్రి గారు స్వయంగా తెలంగాణకు వచ్చి ఆ యొక్క ప్రాజెక్టును మంజూరు చేసిన విషయాన్ని మనవేస్తా ఉన్నాను. మరి మీకు అందరికీ మనవేస్తా ఉన్నాను. దీని ద్వారా ఆయా రైల్వే స్టేషన్లో పూర్తిగా ఆధునికమైనటువంటి సౌకర్యాలు అందులో అన్ని రకాలుగా ప్యాసింజర్ కావాల్సినటువంటి మౌలిక వసతులు ఈ యొక్క న్యూ రైల్వే స్టేషన్స్లో కల్పించబోతా ఉన్నాము. అందులో మీకు అందరు తెలుసు చాలా తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖమైనటువంటి అన్ని రైల్వే స్టేషన్లు అది సికింద్రాబాద్ కావచ్చు, నాంపల్లి కావచ్చు, కాచిగూడ కావచ్చు, మల్కాజిగిరి, జోగులాంబ, ఆదిలాబాద్ ఈ రకంగా అనేకమైనటువంటి పెద్ద రైల్వే స్టేషన్లు అయినటువంటి నిజామాబాద్ కానీ వికారాబాద్ కానీ మహబూబ్ నగర్ కానీ రామగుండం కానీ జైరాబాద్ కానీ లేక నల్గొండ, ఖమ్మం, గద్వాల, మేడ్చల్, కరీంనగర్, బేగంపేట్, మంచిర్యాల, కామరెడ్డి, తండూరు ఈ రకంగా ఈ 40 రైల్వే స్టేషన్లు మరి ఆధునీకరించడం కోసం నిర్మాణం చేయడం జరిగింది. అందులో సికింద్రాబాద్ స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి దానికి భూమి పూజ చేశారు. నాంపల్లి రైల్వే స్టేషన్కు సంబంధించి ప్రధానమంత్రి గారు భూమి పూజ చేశారు. అదే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి చిత్రాలు కూడా ఈరోజు మీకు చూపిస్తా ఉన్నాను. హైటెక్ సిటీ రైల్వే స్టేషను, కరీంనగరు, రామగుండము, ఖమ్మం, భద్రాచలం, మధిర, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి, కాజీపేట, అదేవిధంగా తాండూర్ ఫేజ్ 2లో బాసరా, మేడ్చల్, యాకత్పుర, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల ఈ రకంగా ఈ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి డిజైన్స్ను కూడా అప్రూవ్ చేయడం జరిగింది. 21 రైల్వే స్టేషన్లో పనులు కూడా టెండర్ పూర్తయిపోయి పనులు కూడా మరి ప్రారంభం అవుతా ఉన్నాయి. సికింద్రాబాద్ సంబంధించి ఇప్పటికే పనులు ప్రారంభమైన విషయాన్ని ఈ సందర్భంగా మనయిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ హయాంలో మంజూరైనటువంటి ప్రాజెక్టులు 5 మాత్రమే ఈ సందర్భంగా మనయిస్తున్నాం. మొత్తం కిలోమీటర్లు 7014 లాస్ట్ 10 ఇయర్స్ కాంగ్రెస్ హయాంలో. అంచనా వ్యయము 10912 కోట్లు.